नमस्ते अंडी वॉइस ऑफ भारत 2020 हेवन होम सोसाइटी वारी 9వ వార్షికోత్సవం సందర్భంగా ఫౌండర్ ప్రెసిడెంట్ వరలక్ష్మి గారికి మరి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున నేను మాట్లాడేది టాపిక్ స్పై కెమెరాస్ గురించి. స్పై కెమెరాస్ విషయంలో ఎంతోమంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకునే ఘటనలు మనం చూస్తున్నా కూడా, ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, మహిళల పట్ల ఉన్న వేధింపుల గురించి మాట్లాడుతున్నారు, హెరాస్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు. కానీ ఎవరు కూడా స్పై కెమెరాస్ గురించి, ఆ సబ్జెక్టు గురించి పోరాటం చేయాలని, అది ప్రజల్లోకి తీసుకురావాలని డేర్ చేయలేదండి. అది ఫస్ట్ చేసిన వారు వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం వలన ఎంతమందో ఆడపిల్లల జీవితాలకి సహాయం అవుతుందని నేను ఆశిస్తున్నానండి. ఎందుకు అంటే నేను ఎన్నో సంఘటనలు చూశాను, చాలామంది ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న దాని వెనకాల కారణం వచ్చేసి వాళ్ళ వీడియోలు ఫొటోస్ లాంటి వేరే వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయటము, మరి అలాంటి కొన్ని చెప్పుకోలేని, ఎవరితో షేర్ చేసుకోలేని సంఘటనలు ఎదుర్కొనలేక ఆడపిల్లలు ఎంతోమంది హాస్టళ్లపై నుంచి కాలేజ్ బిల్డింగ్స్ మీద నుండి దుంకి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఎన్నో చూశానండి. కానీ దాని మీద మీరు చేస్తున్న కృషి, యాంటీ రెడై అనే టైటిల్తోటి మీరు చేపట్టిన కార్యక్రమంకి హ్యాట్స్ ఆఫ్ అండి. మీ కార్యక్రమము ఇంకా విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ, ఎంతోమంది ఆడవాళ్ళకి అమ్మాయిలకి అది సహాయం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, తప్పకుండా మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మీ వెనుక మేము కూడా ఉంటామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.